వ్యక్తుల జీవితంలో ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు డెఫినెట్గా వాళ్ళలో ఒక మార్పు వస్తుంది. అది మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, రెండు కోణాలు ఉంటాయి. అయితే సెప్టెంబర్ 9కి ముందు మీ ప్రయాణం ఎలా ఉంది? సెప్టెంబర్ 9 తర్వాత మీ ప్రయాణంలో వచ్చిన మార్పులు ఏంటి? సెప్టెంబర్ 9 ముందనమ్మ ఐ వాజ్ నేను హెరిటేజ్ సంస్థని చూసుకునేదాన్ని. అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా నేను దాని ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. ఎనివే ఎన్టీఆర్ ట్రస్ట్ అండ్ హెరిటేజ్ రెండు చంద్రబాబు నాయుడు గారే మొదలు పెట్టారు. అది అట్లా ఆ రెండు నేను ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. నేను ఎక్కువగా ఆఫీసు ట్రస్టు సేవా కార్యక్రమంలో ఉంటా ఉన్నాను. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఒక హౌస్ వైఫ్, దట్స్ ఆల్. దట్ ఈస్ మై 3 మేజర్ నా ప్రయారిటీస్ ఇన్ లైఫ్గా ఉండేది ఆ 3. నిజంగా మీరు అన్నట్టు ఎప్పుడూ కూడా ఇంటి బాధ్యతలు లేదా కార్పొరేట్ వ్యవహారాలు, కంపెనీ వ్యవహారాలను చూసిన మిమ్మల్ని, మేము కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ మిమ్మల్ని చూసిన సందర్భాలు బయట చాలా తక్కువ. మహా అయితే బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు మాత్రమే మేము మిమ్మల్ని చూసేవాళ్ళం. కానీ అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మీరు నిజం గెలవాలి అంటూ ప్రజల్లోకి వెళ్ళారు కదా, ప్రజల్లో మీరు ఏమేమి విషయాలు చూశారు, వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు ఏమనిపించింది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? నిజం గెలవాలి అనేది నా నిజంగా నా కళ్ళు తెరిపించిందండి. ఐ టుక్ ఇట్. నేను ఎట్లా తీసుకున్నానంటే అది దేవుడు కొన్ని బ్యాడ్ థింగ్స్ ఫ్యామిలీగా మేము ఫేస్ చేయాల్సి వస్తుంది, కానీ చెడులో మంచి అనేది మనం కళ్ళతో చూస్తాం. అది నేను నేర్చుకుంది, ఈ నిజం గెలవాలి దాంట్లో. నేను ఫ్రాంక్లీ మీతో మాట్లాడాలంటే నేను జస్ట్ ఇల్లు, ఆఫీసు, ట్రస్టు, అఫ్ కోర్స్ ట్రస్ట్లో కూడా వి గో ఇన్ టు డీటెయిల్స్ కింద లెవెల్ వరకు ప్రతి దాంట్లోనూ మనం మేము వెళ్తాం. కానీ ఒకటి మీకు చెప్పాలి, నిజం గెలవాలి అనేది నేను నాకు దేవుడిచ్చిన ఆపర్చునిటీగా నేను అది అనుకుంటాను ఇప్పటి వరకు కూడా. లేకపోతే నేను కూడా అందరిలా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లాగా నేను కూడా ఇంట్లో కూర్చుని ఓ అవునా వాళ్ళు బాధపడుతున్నారా, ఓకే వాళ్ళకి ఇది అయ్యిందా. చాలామంది కార్యకర్తలు ప్రజలు చాలా సఫర్ అయ్యారు. అది ఓకే అయ్యిందా అవునా అనే దాంట్లోనే మనం నేను సరిపెట్టుకునే దానేమో. బట్ కళ్ళతో చూస్తే ప్రజలు పడే బాధ, ఎస్పెషలీ మా కార్యకర్తలు, వాళ్ళు ఎంత తీసుకున్నారు ఈ ప్రభుత్వం వలన అనేది నా సొంత కళ్ళతో చూసి నేను అందుకే కూడా నిజం గెలవాలి అనేది చాలా ధైర్యంగా ముందుకి నేను తీసుకెళ్ళగలను. బికాజ్ ఇట్ వాజ్ అన్ నిజంగా నా కళ్ళు దేవుడు తెరిపించాడేమో ఈ నిజం గెలవాలి అనే యాత్రలో. అంటే వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు కుటుంబాలు పరామర్శించి వాళ్ళకి భరోసా ఇచ్చారు, నేనున్నాను, తర్వాత కూడా ఇవన్నీ జరుగుతాయి, నేను ఎప్పట్లాగానే మీకు చేయాల్సిన సేవ అన్ని చేస్తా. వాళ్ళు అసలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ లేకపోతే ఏమైనా ఇష్యూస్ కానీ ఏం చెప్పేవారు మేడం మీకు? ఇప్పుడు నేనమ్మా 204 కుటుంబాలు నేను కలిచాను. మీరు అన్నట్టు నేను వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటున్నాను అన్న 204 మందికి. వాళ్ళ కుటుంబాలకి నేను ఏమి చేయగలను? ఒక స్త్రీగా అవనండి, చంద్రబాబు నాయుడు గారి భార్యగా అవనండి, తెలుగుదేశం ప్రెసిడెంట్ వైఫ్గా, అది నేను నిజంగా వాళ్ళకి ఏదో ఒకటి నేను చేయాలని డిసైడ్ అయ్యాను. అండ్ నేను వెళ్ళి చూసినప్పుడు మీకు ఒకటి చెప్పాలి, ప్రజలు చాలా చిన్న చిన్నవి వాళ్ళు కోరేది ఏమీ లేదు. వాళ్ళు అడిగేది నీళ్లు, రోడ్లు, కరెంటు అండ్ సంపాదన. వాళ్ళ కుటుంబానికి ఒక వెలుగు, ఒక దారి, ఇది ఇట్లా మీరు పనిచేస్తే ఇది. వాళ్ళకి రోజువారీ డబ్బులు కూడా రావట్లేదు. అది ఆ చిన్న చిన్నయే వాళ్ళు కోరే, వాళ్ళేం పెద్ద పెద్ద ఏం కోరట్లేదు ప్రజలు. దట్స్ వాట్ నేను అదే చూశాను. నేను నిజం గెలవాలి, నేను ప్రజల్ని కలిసినప్పుడు, ఎస్పెషలీ గ్రామాలకు వెళ్ళినప్పుడు, బికాజ్ వాళ్ళకి కావాల్సిన వసతులు చిన్న చిన్నవి కూడా లేవు. అండ్ చాలా రిమోట్ విలేజెస్కి వెళ్ళాను, వాళ్ళు అడిగేది అంతేనమ్మా, నాట్ బిగ్ థింగ్స్.